హలో ఆంటీ. హాయ్ దేకి సుగి, చూసి చాలా రోజులైంది. గుడ్ ఈవినింగ్ ఆంటీ, రా లోపలికి రా. డోరేమోన్ ఇంట్లో ఉన్నాడా? నువ్వు డోరేమాన్తో పనుండొచ్చావా? వాడు నోబితా రూమ్ లో ఉన్నాడు, అక్కడ సిజుగా కూడా ఉంది. వెళ్ళు. పిలుస్తారా ఆంటీ? నువ్వు వెళ్ళు దేకి సుగి, పైకెళ్ళ రాదు. ఆల్ రైట్, థ్యాంక్స్ ఆంటీ. నోబితా కాయిన్ ఇక్కడ పెట్టమంటున్నానా? ఊరుకో డోరేమోన్, నువ్వు నోబితాకి హెల్ప్ చేయకూడదు. హలో ఫ్రెండ్స్. హాయ్. అక్కడ పెట్టకూడదు. ఆ కాయిన్ అక్కడ పెడితే అంతే. ఊరుకో, దాన్ని ఎలా మూచాలో నాకు తెలుసు. అనవసరంగా ఇన్వాల్వ్ అవ్వకు, నువ్వే ఓడిపోతావు. నోబితా ఇలా చూడు, దేకిసుకి వచ్చాడు. హాయ్, నువ్వెప్పుడు వచ్చావు? డోరేమోన్ నా ఫేవరెట్ దావని వచ్చాను. డోరేమోన్ ని ఫేవరెట్ అడుగుదామని వచ్చావా? అవును, నాకు యూస్ అయ్యే గ్యాడ్జెట్ ఏదైనా నీ దగ్గర ఉందా అని వచ్చాను. ఏంటి, నీకు నా గ్యాడ్జెట్ కావాలా? ప్లీజ్ డోరేమోన్, నువ్వే నాకు హెల్ప్ చేయాలి, వేరే దారి లేదు. ప్లీజ్. నీకు డోరేమోన్ గ్యాడ్జెట్ కావాలా? ఎప్పుడు ఇలా అడగవే, ఏమైంది? కొద్దిసేపటి క్రితం బస్ స్టాప్ లో. గర్ల్స్ కలా డాష్ ఇవ్వడం తప్పు, నీకు మేనర్స్ లేవా? నేను అమ్మంట చేస్తే మధ్యలో నీ బాధ ఏంటి? నువ్వు బస్ స్టాప్ లో రూల్స్ ని ఫాలో అవ్వాలి, ఆ లైన్ ని క్రాస్ చేయకూడదు. ఏ, నన్ను రెచ్చగొట్టకు, నాతో పెట్టుకుంటే అయిపోతావు అంతే, మొదలను. నువ్వు చేసింది తప్పు. టీచర్ వస్తున్నారు. టీచర్ వచ్చారు కాబట్టి నువ్వు బతికిపోయావు. 3 గంటలకు రివర్స్ సైడ్ వచ్చి నన్ను కలవు, రాకపోతే నువ్వు జీవితాంతం ఫీల్ అవుతావు. మర్చిపోకో, నిన్నే కాదు నీ ఫ్రెండ్స్ ని కూడా విరగదీస్తాను. ఇది జరిగింది డోరేమోన్, ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. నేను ఇప్పటి వరకు ఎవరితోనూ గొడవ పెట్టుకోలేదు, వాడి కోసం టీచ్ చేయాలి. అర్థమైపోయింది, నీకు ఫైటింగ్ కోసం ఒక గ్యాడ్జెట్ కావాలి కదా? వద్దు, అదొద్దు. అయితే ఫైటింగ్ చేసినా డబ్బులు తగలకుండా ఒక గ్యాడ్జెట్ కావాలి. వద్దు, అదొద్దు. నాకు ఫైటింగ్ ని అవాయిడ్ చేసే గ్యాడ్జెట్ ఏదైనా ఉంటే కావాలి. వైలెన్స్ తప్పు అని వాడికి అర్థం ఎలా చెప్పాలి? వాడు మారాలని నేను కోరుకుంటున్నాను. అవును, కరెక్టే, వైలెన్స్ తప్పు. నీకు యూస్ఫుల్ గా ఉండేలా ఒక గ్యాడ్జెట్ ఇస్తాను. ఎక్కడ ఉంది? డరుమా స్టోన్. ఏమిటిది డరుమా అంటే? డరోమా డాల్ లాంటిదా? భారతదేశంలోని బుద్ధుడిని ఆధారంగా తీసుకుని ఈ డాల్ ని తయారు చేశారు. బుద్ధుడికి బోధి వృక్షం కింద కూర్చున్నప్పుడు జ్ఞానోదయం అయింది. ఆయన కూర్చున్న రాయి లాంటిదే ఇది. దీని మీద కూర్చుంటే జ్ఞానోదయం అవుతుందా? అవును, అవుతుంది నోబిత. మంచి విషయాల్ని తేలిగ్గా అర్థం చేసుకోగలుగుతాం. సరే, కానీ ఇప్పుడు ఈ స్టోన్ తో మనమే చేయబోతున్నాం డోరేమాన్. ఎదుటి వారిలో మార్పు తీసుకురావటానికి ఈ గ్యాడ్జెట్ ఉపయోగపడుతుంది. ఈ స్టోన్ మీద కూర్చొని సేజ్ లాగా మనం మెడిటేషన్ చేయాలి. మన మనసులోని మంచి మంచి థాట్స్ వారికి పాస్ అవుతాయి. అర్థమైపోయింది, టెలిపతి లాగా. అవును, కానీ నీ ఆలోచన విధానం సరిగ్గా లేకపోతే అంతా రివర్స్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. అంటే నేను దీని మీద కూర్చొని వైలెన్స్ తప్పు అని ఫీల్ అయ్యానంటే ఆ విషయం స్టూడెంట్ కి కూడా కన్వే అవుతుందా డోరేమోన్? అవును, నువ్వేమనుకుంటే అది ఎదుటి వారికి కన్వే అవుతుంది. అందుకే ముందు మన థాట్స్ క్లియర్ గా ఉండాలి. దట్స్ రైట్, ఇది నాకు నచ్చింది, బాగా యూస్ అవుతుంది. థాంక్స్ డోరేమోన్, విష్ యూ ఆల్ ది బెస్ట్. జాగ్రత్తగా ఉండు. వెరీ గుడ్, మాట తప్పకుండా వచ్చావు. ఐ యామ్ హ్యాపీ. మనం ఫైటింగ్ చేసుకోక తప్పదంటావా? అనవసరంగా ఇద్దరికి దెబ్బలు తగులుతాయి ఫ్రెండ్. ఎదురు మాట్లాడకు, నాకు కోపం వస్తుంది. కమ్ ఆన్ అటాక్ మీ, నువ్వో నేనే తేల్చుకుందాం. ఈ గ్యాడ్జెట్ ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం, ఫుల్ కాన్సంట్రేషన్ ఉండాలి. దేకి సుఖికి ఆ కెపాసిటీ ఉందనుకుంటున్నాను. ఏం చేస్తాను, ఇక నాకు వేరే దారి లేదు. అరే, నువ్వు అక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? హింసతో దేన్ని సాధించలేవు. ఆలోచించి అడుగుని ముందుకు వెయ్యాలి. హింస వల్ల ప్రాణాలు పోతాయి, ఇంకేమీ జరగదు. ఇప్పుడు నా మీద పగతో నువ్వు ఫైట్ చేసావంటే తర్వాత రిపెంట్ అవుతావు.
అందుకే చెప్తున్నాను, హింసని మర్చిపో, అహింసా మార్గంలో పయనించు. వీళ్ళని ఇంకోసారి టచ్ చేసి చూస్తాను. లైన్ దాటి రాకూడదు, దాటొస్తే అంతే, రూల్స్ పాటించాలి. ప్లీజ్ ఇంకెప్పుడు ఎలా చేయను, నన్ను నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించు. గర్ల్స్ ఇంకెప్పుడు అలా బిహేవ్ చేయను, నేను వెళ్ళొస్తాను. గ్యాడ్జెట్ ఇచ్చినందుకు చాలా థాంక్స్ డోరేమోన్. నువ్వు కాబట్టి అతని మనసు మార్చగలిగావు. నోబిత అయితే అలా చేయగలిగేవాడు కాదు. నీ ఉద్దేశం ఏంటి? నేనంత చేస్తగలిని వాణ్ణా? ఇప్పుడు చూడు, దీని మీద కూర్చొని వైలెన్స్ వద్దు అనుకోవాలి, అంతేగా. దాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? కాసేపు ఆగి తెచ్చిస్తాలే. నోబిత వద్దు. దాంతో తను ఏం చేస్తాడు? డెగిసుక్కి చేయగలింది, నేను చేయలేనా ఏంటి? అరే అక్కడ జియానున్నాడు. సంగతులు ఏమిటి నోబిత? ఇంతకీ ఆ రాయి ఏంటి నోబిత? నువ్వైపోయావు నోబిత. ఇక్కడ ఏం జరుగుతోంది? హింస మంచిది కాదు, హింస మంచిది కాదు. కోపం తెచ్చుకోకూడదు, ఆవేశ పడకూడదు. ప్రపంచంలో అన్నిటికంటే చెత్త ఏంటంటే జియాన్ పాట. జియాన్ పాట పాడినా కూడా సహించాలి. అసలు జియాన్ పాడేది సంగీతం కాదు. ఎదుటి వాళ్ళు ఎంత కోపం తెప్పించినా ప్రశాంతంగా ఉండాలి. ఎదురు తిరిగి ఫైట్ చేయకూడదు. ఎవరు ఎంత రెచ్చగొట్టినా మౌనంగా ఉండాలి. మనం అహింసనే ఫాలో అవ్వాలి. ఎవరి మీద చేయి చేసుకోకూడదు. హింస మంచిది కాదు, హింస మంచిది కాదు. కోపం తెచ్చుకోకూడదు, ఆవేశ పడకూడదు. అహింసనే ఫాలో అవ్వాలి. నోబిత, నీకు నా పాటలు వినాలని ఉందా? మరి చెప్పలేదేమ్మా. ఆగు నోబిత, నీకోసం ఇక్కడే పాడతాను. నా పేరు జియా, నేను మధురమైన గాయకుడిని. నేను మధురమైన గాయకుడిని.